హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీవీ రెసిపీస్. ఇవాళ రెసిపీ వచ్చేసి ఉగాది స్పెషల్ రెసిపీ, నేతి బొబ్బట్లు. ఇది చేయడం చాలా ఈజీ. నేను చాలా సింపుల్ సింపుల్ మెథడ్స్ తోటి మీకు ఇవి ఎలా సాఫ్ట్గా ఎలా చేయాలనేది చేశాను. ఇక్కడ నేను ఎలాంటి గోధుమ పిండి కానీ, మైదా పిండి కానీ, ఇంకా సూజీ అంటారు కదా అది కూడా యూజ్ చేయకుండా ఒక డిఫరెంట్ వెరైటీ ఆఫ్ పిండిని యూజ్ చేసి ఈ భక్ష్యాలు అనేటివి, ఈ బొబ్బట్లు అనేటివి చేశాను. ఇవి చాలా సాఫ్ట్గా వస్తాయి దాంతో. సో దీనికి కావాల్సింది ముందుగా శనగపప్పు. ఇది ఒక కప్పు తీసుకున్నాను. ఆ కప్పు ఒక తీసుకొని మంచిగా వాష్ చేసి కడుక్కొని ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. సో నానబెట్టేసుకున్న ఆ పప్పుని మళ్ళీ ఈ కప్పు అనేది యూజ్ చేశాను దాంట్లో. సో ఇది వాటర్ పోసేసుకొని ఒక 7 to 8 విజిల్స్ వచ్చే వరకు మనం ఈ పప్పు అనేది ఉడికించుకోవాలి. సో ఇది ఉడుకుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగానే ఈ పిండి అనేది కలుపుకోవాలి. సో ఇది వచ్చేసి బాంబే ఆట అంటారు. ఇది కిరాణా షాప్లో చాలా ఈజీగా దొరుకుతుంది. ఒక్కసారి అడిగి చూడండి, భక్ష్యాలు చేయడం కానీ బొబ్బట్లు చేసే పిండి ఏం అంటే వాళ్ళే ఇస్తారు. సో ఇది బాంబే ఆట అంటారు. సో ఇది చాలా రవ్వగా ఉండదు, సాఫ్ట్గా ఉండదు, బాగుంటుంది. సో దీంట్లో ఇలా కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మనం మెత్తటి పిండిలాగా కలుపుకోవాలి. సో పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉండాలి. చాలా గట్టిగా కడుక్కుంటే భక్ష్యాలు అనేటివి గట్టిగా హార్డ్గా వస్తాయి. సైడ్స్ అనేటివి అంతా కూడా మనకి గట్టిగా రావడం పిండి తడపడంలోనే ఉంటుంది. సో ఇప్పుడు అలా చిన్న చిన్న పొక్కల్లాగా చేసేసుకొని, హోల్ లాగా చేసేసుకొని అందులో కొంచెం ఆయిల్ అనేది వేయాలి. ఒక 3 teaspoons ఆఫ్ ఆయిల్. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఈ పిండికి, ఎందుకంటే ఆయిల్లో ఇది మనకి నానితే సాఫ్ట్గా చాలా బాగా పిండి అనేది వస్తుంది. సో ఒక్కసారి అలా దాన్ని అన్నింటినీ కూడా మంచిగా ఆయిల్ అబ్జర్వ్ చేసుకునేటట్టు మనం ఆ పిండినంతా కూడా మంచిగా ప్రెస్ చేయాలి. చేసాక ఒక 1 అవర్తో పాటు మనం దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మనం ఇవి పూర్ణం ఏమంటారు, శనగపప్పు అనేది మంచిగా మెత్తగా ఉడికిపోయింది. సో ఈ స్టేజ్లో ఉడికితే చాలు ఇంత. సో ఇప్పుడు దీన్ని మనం వాటర్ అనేది సపరేట్ చేయాలి కాబట్టి ఒక జాలీలో వేసుకుంటే వాటర్ అనేది సపరేట్ అవుతాయి. సో ఈ వాటర్ మనం ఎలాంటి చారులో కానీ పప్పులో కానీ యూజ్ చేసుకోవచ్చు. చాలా మంచిగా అవుతుంది చారు అయితే థిక్నెస్ తోటి వచ్చి. సో నేను అదే కప్పుతో ఏదైతే పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం కూడా తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ నేను ఒక 2 ప్రాసెస్ చూపిస్తాను. కొంచెం శనగపప్పు అనేది మనం మిక్సర్ జార్లో వేసేసుకొని కొంచెం బెల్లం అనేది కూడా మనం యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇంకొక ప్రాసెస్ కూడా ఉంది. సో ఇక్కడ ఎలాంటి వాటర్ యూజ్ చేయం కాబట్టి కొంచెం బెల్లం అనేది మనకి గట్టిగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది చాలా హార్డ్ ప్రాసెస్. సో ఇప్పుడు మిగతా బెల్లం ఉంది కదా, అదే అనేది ఇలా ప్యాన్లో కొంచెం, ప్యాన్ అనేది మనకి కింద హెవీ బాటమ్ ప్యాన్ ఉందనుకోని మాడకుండా ఈజీగా మంచిగా టేస్ట్ వస్తుంది. మాడితే పూర్ణం అనేది స్మెల్ టేస్ట్ చేంజ్ అయిపోతుంది. సో అలా మెల్లమెల్లగా చిన్న ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లోనే బెల్లం అనేది కరిగించుకున్నాను. కరిగించుకున్నాక ఇప్పుడు మొత్తం అంతా శనగపప్పు ఉంటుంది కదా, మొత్తం కూడా నేను గ్రైండ్ చేసేసుకున్నాను. సో ఇలా గ్రైండ్ చేసేసుకుని దానికి మొత్తం బెల్లానికి అంతా కూడా పట్టేలాగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా ప్రాసెస్ కూడా మనం లో ఫ్లేమ్లోనే చేయాలి. హై ఫ్లేమ్ పెట్టి చేయడం వలన మాడే ఛాన్సెస్ ఉంటాయి. మాడితే టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. సో కొంచెం దగ్గర పడే వరకు మనం దీన్ని పేషెన్స్ తోటి చాలా మెల్లగా కలుపుతూ ఉండాలి. ఇది మధ్య మధ్యలో కొంచెం సేపు ఆపినా కూడా అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఇలా కలుపుతూ ఉండాలి. సో అలా ఒక 5 మినిట్స్లోనే నాకు అనేది పూర్ణం అనేది దగ్గరకు పడింది. చూసారా, ప్యాన్కి స్టిక్ అవ్వకుండా మనం కలుపుతుంటే అది ఇలా జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు పూర్ణం అనేది పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నట్టు అనమాట. సో ఈ టైంలోనే మనం ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసేసి, ఇప్పుడు ఇక్కడ జాజికాయ ఉంటుంది కదా దాని పౌడర్, ఇంకా కూడా ఇంకా కొంచెం ఇలాచీ పౌడర్, రెండు కూడా మిక్స్ చేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇందులో. సో ఇలా మొత్తం అన్నిటిని మిక్స్ చేసేసుకొని మనం ఒక ప్లేట్లో చల్లారి పెట్టుకోవాలి. వేడివేడి పూర్ణంతో మనం చేయలేం కదా. సో కొంచెం ఒక 5 మినిట్స్లో తొందరనే చల్లారిపోతుంది. ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల పూర్ణం అనేది చాలా ఈజీగా కూల్ అయిపోతుంది అనమాట. సో కూల్ అయిపోయిన దాన్ని మనం ఒక కొంచెం నెయ్యి కానీ ఏమన్నా రుద్దుకొని చిన్న చిన్న బాల్స్ చేసేసుకున్నాం అనుకోండి, అస్సలు చేతికి అంటదు. ఒకవేళ అంటుతే అని కొంచెం నెయ్యి స్ప్రెడ్ చేసుకొని అలా బాల్స్ చేసేసుకొని పక్క పెట్టుకోవాలి.
ఇప్పుడు ఈ లోపల మనం ముందుగా రెడీ చేసుకున్న పిండి ఉంటుంది కదా, దాన్ని కూడా ఒక్కసారి మళ్ళీ మంచిగా ప్రెస్ చేసేసుకొని ఒక చిన్న స్మాల్ బాల్ సైజు పిండిని తీసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా చిన్న సైజ్ బాల్ తీసేసుకొని దాన్ని కూడా ఇది ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకున్నాను. మీరు ఎలాంటి షీట్ అయినా, పాల పేపర్ కానీ ఆయిల్ పేపర్ కానీ ఎలాంటిదైనా తీసుకోవచ్చు. దాంట్లో కొంచెం ఆయిల్ అనేది ఆ పేపర్కి అతికి స్ప్రెడ్ చేసి ఈ పూర్ణం అనేది ఆ దాంట్లో పెట్టేసి మొత్తం చూపిస్తున్న విధంగా అలా ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఈజీగా కొంచెం ఆయిల్ యూజ్ చేసేస్తే మీకు సాఫ్ట్గా ఈజీగా ప్రెస్ అయిపోతూ ఉంటుంది. చేతితోటే ఈజీగా ప్రెస్ చేసేసుకోవచ్చు. ఇలా చేసిన దాన్ని మనం చేతిలో ఆయిల్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి చేయి మీద ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఈజీగా చేతులతో తీసేసుకొని మనం వేడి వేడి పెంచు మీద వేయాలి. పేపర్తో అలాగే వేయొద్దు, పేపర్ కాలిపోయే ఛాన్సెస్ ఉంటుంది ప్లాస్టిక్ కాబట్టి. సో ఒక్కసారి రెండు సైడ్స్ కూడా మంచిగా మనం కాల్చుకొని, ఇప్పుడు నేతి బొబ్బట్లు కాబట్టి కొంచెం నెయ్యి అనేది యాడ్ చేయాలి. ఇక్కడ నెయ్యి యాడ్ చేయడం వల్ల అవి మంచిగా కాలి పూర్ణంలోకి నెయ్యి అంతా వెళ్ళి చాలా మంచి టేస్ట్ వస్తుంది. సాఫ్ట్ కూడా బొబ్బట్లు చాలా సాఫ్ట్గా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం అలా రెండు సైడ్స్ మంచిగా కాలేలాగా ఫ్రై చేసుకోవాలి. మీలో ఎంతమందికి బొబ్బట్లు చేయడం ఈజీ అనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి. సో ఇలా కాల్చేసుకున్న దాన్ని నేను ఇప్పుడు ఇంకొక ప్రాసెస్ చూపిస్తున్నాను. సో ఈ ప్రాసెస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఇలాగే పూర్ణం అనేది మధ్యలో పెట్టి మొత్తం పిండితోటి మనం ఎలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసేసుకున్న దానికి కొంచెం పొడి పిండి యూజ్ చేయాలి. సో ఇది మనం చపాతీలు చేస్తాం కదా, ఆ విధంగా కూడా మనం భక్ష్యాలు అనేది చేసుకోవచ్చు. సో కొంచెం గోధుమ పిండిని అలా డస్ట్ చేసుకొని కింద మనం దాన్ని ప్రెస్ చేయడం. ఇలా ప్రెస్ చేయడం వల్ల పూర్ణం అనేది సైడ్స్ అంతా కూడా వస్తుంది. మిడిల్లో పూర్ణం ఉండి సైడ్స్ అంతా పిండి లేకుండా ఇలా ప్రెస్ చేస్తే మనం ఇప్పుడు బేలంతో మంచిగా రోల్ చేసుకోవాలి. లైక్ చపాతి మెల్లగా రోల్ చేయాలి. ఇది కూడా బయటికి స్ప్లిట్ అవ్వకుండా పూర్ణం అనేది మెల్లగా రోల్ చేసుకుంటూ మనం కొంచెం సైజును బట్టి మీ చిన్న చిన్న సైజులో కూడా మీరు స్టార్టింగ్ ఎవరైనా చేస్తున్నారంటే వాళ్ళు ఫస్ట్ చిన్న సైజులో నుంచి యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మనం పెంచు మీద ఈజీగా చపాతి తీసినట్టు తీసేసి వేసేయడమే, ఈజీగా ఉంటుంది. సో కొంచెం కాలిన తర్వాత టర్న్ చేసుకున్న తర్వాతనే నెయ్యి వేయండి. నెయ్యి వేయడం ఇలా కొంచెం కాలిన తర్వాత నెయ్యి వేయడం వల్ల అది మంచిగా పొంగుతుంది. చూడండి, ఇప్పుడు నెయ్యి వేసి ఇలా స్ప్రెడ్ చేస్తున్నామో లేదో అది మంచిగా పొంగేస్తుంది అన్నమాట. సో ఇలా పొంగిన దాన్ని నెక్స్ట్ సైడ్ కూడా తిప్పి ఇక్కడ కూడా కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకొని మంచిగా టూ సైడ్స్ బాగా కాలేలాగా కాల్చుకోవడమే. అంతే, చాలా ఈజీ ప్రాసెస్ ఇది. మనం మీకు ఈ రెండింటి ప్రాసెస్లో ఏ ప్రాసెస్ మీకు చాలా ఈజీ అనిపించింది చేసి నాకు చెప్పండి. చాలా సాఫ్ట్గా మృదువుగా చూడండి, ముట్టుకుంటే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయి ఈ భక్ష్యాలు. నచ్చిందా వీడియో? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు డీవీ రెసిపీస్.